2021 లో ముఖ్యంగా ప్యాడీలో బోండాలు అలాగే ఇతర వెరైటీలను ఎక్కువ పండించడం జరిగింది. ఇక్కడ మార్కెట్లో లేదా ఫీల్డ్లో చూసుకుంటే కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు, ఏమేమి తక్కువ కొంటున్నారు, గవర్నమెంట్ ముందుకు రావట్లేదు లేదా ఆరోగ్య పని చేయలేదు టైపు. అందుకే నేను కొన్ని చిన్న అంకే అంశాలు చెప్తాను. ఇప్పుడు మన జిల్లాలో ఈ రవి ధాన్యం కొనుగోలు కొరకు 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏదో ఉన్నాయి, ఇవి 865 ఆర్బీకేల్కి తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా 400 మిల్స్ ని ఇవన్నీ ఆర్బీకేల్ అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలకి అనుసంధానం చేయడం జరిగింది. సో ఏదైతే రైతు వాళ్ళ పంటలు వచ్చినట్టు అమ్మాలనుకుంటారో దాన్ని వాళ్ళు ఆర్బీకేలో ఉన్న సిబ్బందికి చెప్తే చాలు, వాళ్ళు వెంటనే వెళ్ళి దాన్ని పరిశీలించి సగటు నాణ్యత ఉన్న ధాన్యాన్ని పీపీసీకి తయారు చేస్తారు. పీపీసీ దానికి లింక్ అయిన మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా అయిన వెంటనే ఆ అగ్రికల్చర్ ఫార్మర్ ఎవరికైతే ఉంటారో ఆ రైతు ఖాతాకి డబ్బులు పెట్టినందుకు గాను ఆయన అకౌంట్ నెంబర్ ఎవరైతే రైతు పేరు ఉంటుందో, రైతు క్రాప్లో ఎవరైతే రైతు పేరు ఉంటుందో అదే పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ దానికి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆయన అకౌంట్కి నేరుగా వితిన్ 10 డేస్ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ఇప్పుడు ఉన్న సిస్టమ్. ఈ సిస్టంలో ఇప్పుడు తుఫాను రావడంతో అలాగే దయచేసి మీ ధాన్యాన్ని కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకు ఎవరికి అమ్ముకోవద్దు. మీరు చేయాల్సింది ఎంత ఒకటే సగటు మీద ఉన్న ధాన్యాన్ని ఉన్నాయి నా దగ్గర వచ్చి కొనుక్కోండి, కేవలం ఆర్మిక దగ్గర వెళ్ళి చెప్తే చాలు. అక్కడ ఉన్న మన కృషి అధికారుల దగ్గర ఉన్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, మండల అగ్రికల్చర్ అసిస్టెంట్స్ నేరుగా మీ పొలానికి వచ్చి వాళ్ళు డిసైడ్ చేసి వెంటనే షిఫ్ట్ చేసుకుంటారు. ఎవరు మిల్ల రాలేదో లేదా మధ్యవర్తి ఎవరు రాలేదో కొనుక్కుంటాము. 100 కేజీలకి 1868, 75 బస్తా అయితే 1401 రూపాయకి గవర్నమెంట్ బోండాలని కూడా కొనుక్కుంటుంది. కాబట్టి ఎవరు రైతాంగం కంగారు పడే భయపడో ఎవరికైనా తక్కువగా అమ్మాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది ఒకటి అందరూ పెట్టుకోవాలి. అండ్ వీడియో తర్వాత ఈ మెసేజ్ ప్రత్యేక రైతాంగానికి వెళ్ళాలి. ఓకే, కష్టంగా ఉన్నప్పుడు రైతులు దాంట్లో ఆర్బీకి కూడా ఒకటి ఆర్బీకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విలేజ్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రత్యేక రైతుల్ని మనం టచ్ చేయగలుగుతున్నాం. ప్రత్యేక రైతుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సత్యాలు కావచ్చు, అవన్నీ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మార్కెట్ వస్తారు అలాగే 1568 రూపాయలు 100 కేజీ బస్తాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో మధ్యవర్తులు కానీ కమిషన్ ఏజెన్సీ ప్రమేయం ఏమంటుంది డైరెక్ట్ గవర్నమెంట్ కొనుక్కుంటుంది. ఈ మాహితి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళాలి. ఇది ఇంకా పబ్లిక్ కమ్యూనిటీ అని మీకు ఆల్రెడీ లాస్ట్ కూడా చెప్తున్నాను. మన జిల్లా స్థాయిలో కూడా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఈ కాల్ సెంటర్ 888-666-1361 ఈ నంబర్ 888-666-1361 ఈ నంబర్ పెట్టి ఇప్పటి వరకు ఈ నంబర్కి ఈ సీజన్లోనే 314 మంది రైతులు ఫోన్ చేసి వాళ్ళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా అమ్మడం జరిగింది.